మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ మాట బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన 1 పేతురు 5:7 రాయబడి ఉంది. ప్రేమైన స్నేహితుడా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ చింత, నువ్వు ఏ విషయం మీద అయితే బాధపడుతున్నావో, ఏ విషయాన్ని చూసేస్తే భయపడుతున్నావో, ఏ విషయాన్ని అయితే నేను దాటలేను అనుకుంటున్నావో, ఏ విషయం అయితే నాకు భారంగా ఉంది అనుకుంటున్నావో, ఏ విషయం మీద అయితే నువ్వు మదన పడుతున్నావో, ఏ విషయం మీద నువ్వు వేదన పడుతున్నావో, ఏ విషయం మీద అయితే నువ్వు ఆలోచిస్తూ విసిగిపోయి ఉన్నావో, ఆ చింత యావత్తు, ఆ చింత మొత్తాన్ని నువ్వు తీసుకొచ్చి యేసుక్రీస్తు మీద కనుక వేస్తే, ఆయనని భారం మోయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వేమైపోతావో, నిన్ను విడిపించాలని, నిన్ను రక్షించాలని, నీకు తోడై ఉండాలని ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. అయితే నీవు ఆయన దగ్గరికి వెళ్ళటానికే ఆలస్యం చేస్తున్నావు. నీ సమస్యను బట్టి నువ్వు నీ ఇరుగు పొరుగు వారో, లేకపోతే నీ స్నేహితులు, నీ బంధువులు నీకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావు. కానీ ఆయనైతే నీకు సహాయం చేయాలని ఎప్పటి నుంచో ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. స్నేహితుడా, ఆయన వద్దకి వెళ్ళు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ సమస్యను ఈరోజు తీర్చేయాలని ఆలోచిస్తున్నాడు ఆయన. నువ్వు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను ఈ సమస్య బాధపడుతున్నాను, నాకు సహాయం చేయి అని కనుక నువ్వు కనుక అడిగినట్లయితే, ఆయన ఎంతో ఇష్టంతో నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఉన్న సమస్య నుంచి ఈరోజు నీకు విడుదలనిస్తాడు. నువ్వు ఏ విషయం మీద అయితే బాధపడుతున్నావు, ఆ బాధను ఈరోజు తీసివేస్తాడు. నువ్వు ఏ విషయం మీద అయితే మదన పడుతున్నావు, వేదన పడకుండా ఆ సమస్యను అన్నింటినీ ఆయన తొలగించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన నీ కొరకే ఎదురు చూస్తున్నాడు. నువ్వు అడుగుతావని, నీ వస్తావని, నీ వస్తే నిన్ను సమస్యల నుంచి విడిపించి నీతో స్నేహం చేయాలని ఆయన ఎంతో ఇష్టంగా నీకోసం ఎదురు చూస్తున్నాడు. స్నేహితుడా, ఇల్లు ఆయన దగ్గరికి, నీ సమస్యలన్నీ తీర్చుకొని నువ్వు దీవించి ఆశీర్వదించబడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.